నమ్మకాలు వంటివి భారతదేశం వంటి హిందూ దేశాల్లో కాస్త ఎక్కువనే చెప్పాలి. ఇక్కడ ఇప్పటికీ పూర్వకాలం నుండి పెద్దలు చెప్పిన నమ్మకాలు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక చైనా, జపాన్ వంటి మరికొన్ని ఆసియా దేశాలు కూడా వీటిని నమ్ముతూనే ఉంటాయి. ఇక ఆ దేశాల్లో ఫెంగ్ షాయి వాస్తు, లాఫింగ్ బుద్ధ విగ్రహ ఏర్పాటు వంటి వాటిని బాగా నమ్ముతారు. ఇటీవలే భారతదేశస్థులు కూడా ఈ రకమైన విగ్రహాల ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్నారు. వాస్తు శాస్త్రం శిల్పకళ విజ్ఞాన శాస్త్రంలో ఒక భాగం. ఇది మన గృహాలలో అనుకూల శక్తి ప్రసరించే విధంగా ఇల్లు ఎలా నిర్మించాలో తెలియజేస్తుంది. ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ఒక నిర్దిష్ట శక్తి కలిగి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆరా ఇక్కడ ఒక వస్తువు చుట్టూ సృష్టించబడిన వాతావరణాన్ని సూచిస్తుంది. ఈ వాతావరణం సానుకూల లేదా ప్రతికూలమైన కొన్ని తరంగాలను కలిగి ఉన్న శక్తుల నుండి రూపొందించబడింది. తద్వారా ఇది పరిసరాలను ప్రభావితం చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఒక భవనం విషయంలో ప్రసరణ జరిగే శక్తి భవనం యొక్క నిర్మాణం మరియు నిర్మాణ ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు తూర్పు దిశలో సూర్యోదయం జరుగుతుంది. ఇది అనుకూల ప్రకంపనలు కలిగిన శక్తితో సంబంధం కలిగి ఉంటుంది కనుక తలుపులను తూర్పు వైపుగా తెరచి ఉంచాలి. కొన్ని సందర్భాల్లో భవనం యొక్క నిర్మాణం వాస్తు శాస్త్ర సూచనల ప్రకారం జరగనప్పుడు ప్రతికూల శక్తుల సంచారం ఈ ఇంట్లో అధికమయ్యి ఇంటి సభ్యుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. అటువంటి పరిస్థితికి పరిష్కారంగా వాస్తు శాస్త్రం కొన్ని అంశాలను సూచిస్తుంది. వాటిని ఇంట్లో ఉంచుకోవటం వలన ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. ఇటువంటి అంశాలలో ఒకటి లాఫింగ్ బుద్ధ. లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంచినప్పుడు ధన ప్రవాహం పెరిగి కుటుంబ సభ్యులందరికీ మంచి అదృష్టం కలుగుతుందని నమ్ముతారు. కొన్నిసార్లు ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచే విషయంలో పాటించవలసిన నియమాలకు సంబంధించిన అవగాహన లేకపోవటం వలన ప్రజలు తప్పులను చేస్తారు. దీని వలన అనుకూల శక్తి మరియు ప్రతికూల శక్తుల మధ్యలో సమన్వయం సాధించడానికి వారు పడే ప్రయాస వృధా అవుతుంది. కనుక మీ కొరకు మేము ఈ వీడియో ద్వారా లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టేటప్పుడు మీరు నియంత్రించాలనుకుంటున్న విషయాల ఆధారంగా మనసులో ఉంచుకోవలసిన అంశాలను తెలియజేస్తున్నాం. ఇంట్లో ప్రశాంతత కరువై కుటుంబ సభ్యుల మధ్య తరచూ కీచులాటలు మరియు వాదనలు జరుగుతున్నట్లయితే మీ ఇంటి తూర్పు దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉండాలి. ఇది సభ్యుల మధ్య సామరస్యాన్ని మరియు మెరుగైన అవగాహనను కలిగిస్తుంది. లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంచే స్థానం మన ఉద్యోగ అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుంది. కుటుంబానికి చెందిన ఏ వ్యక్తికైనా ఉద్యోగం సాధించడంలో కష్టాలు ఎదురవుతూ ఉంటే మీరు ఇంటికి ఆగ్నేయ దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహం పెట్టాలి. ఇలా చేస్తే త్వరలోనే ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఆగ్నేయ దిశలో దీనిని ఉంచడం వలన ఇంట్లో డబ్బులకు కొరత ఉండదు. మీ ఉద్యోగ జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా మీ పనిని చెడు దృష్టితో ప్రభావితం అవుతుంది అని భావిస్తున్నట్లయితే నడిచే దారిలో ప్రతి ఒక్కరి దృష్టి సులభంగా పడే ప్రదేశంలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచితే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చెడు దృష్టి యొక్క ప్రభావాలు తొలగిస్తుంది మరియు వృత్తి జీవితం మెరుగుపరిచి తద్వారా పురోగతి తీసుకొస్తుంది. ఇల్లు మరియు కార్యాలయంలో కూడా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే రెండు చేతులు పైకెత్తి ఉన్న విగ్రహాన్ని ప్రత్యేకంగా తూర్పు వైపుగా ఉంచడం వలన పరిస్థితి మెరుగుపడటానికి సహాయపడుతుంది. మీరిలా చేస్తే అన్ని సమస్యలు క్రమంగా మీ దారిని వీడి పనులన్నీ గాడిలో పడతాయి. బిడ్డలు కలగాలంటే పిల్లలతో కలిసి నవ్వుతూ ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని తప్పకుండా ఉంచాలి. ఈ విగ్రహాన్ని వంటగదిలో లేదా బాత్రూమ్ సమీపంలో ఉంచకూడదు. ఇలా చేస్తే ఇంట్లో అసౌకర్యాలు ఎదురవుతాయి. కాబట్టి పైన చెప్పిన విధంగా లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.